స్వాగతం. కష్టపడి పనిచేసే ఎన్నికల్లో విజయం మనదే అని పిలుపునిచ్చిన అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి. వర్తక సంఘం కళ్యాణ మండపంలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశంలో అనపర్తి రంగంపేట బిక్కువోలు పెద్దపూడి మండలాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన ఈ సభలో జెడ్పీటీసీ ఎంపీటీసీ అధ్యక్షులుగా పోటీ చేసే అభ్యర్థులను మండల కార్యదర్శులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తుందని, అధికారిక పార్టీ కడప గుండాయిజ్యాన్ని ప్రశాంతమైన మన జిల్లాల్లో నూరిపోసి దాడులకు ఉసుగొలుపుతున్నారని, తనపై తప్పుడు కేసులు బనాయించడానికి ప్రయత్నిస్తున్నారని, తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉదయం 8 గంటల నుండి రాత్రి 1 గంట వరకు పనిచేసేవారని, ఇప్పుడున్న సీఎం 5 గంటలు దాటితే పబ్జీ గేమ్ లో కాలక్షేపం చేస్తున్నారని ఆయన అన్నారు. ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, ఎంపీటీసీ అభ్యర్థులతో, జెడ్పీటీసీ అభ్యర్థులతో ప్రచార కార్యక్రమాలు కానీ ఎన్నికలు కానీ ఏ విధంగా నిర్వహించుకోవాలనే దానిపైన అనపర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఎన్నికల కమిషన్కి మేము అభ్యర్థించేది ఒకటే, అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వారిని బెదిరించి, వారిని ఇబ్బందులకు గురి చేసి, వారి ఆర్థిక మూలాలను అస్థిరపరచడానికి ప్రయత్నం చేసి కొన్ని చోట్ల బలవంతపు ఉపసంహరణలు చేయించడం జరిగింది. అందువల్ల ఎన్నికల కమిషన్కి మేము విజ్ఞప్తి చేసేది, వాడ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మరలా రీపోలింగ్ చేయించి మరలా నామినేషన్లు స్వీకరించి కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఈ అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అరాచకాలు ప్రబలిపోయి గత 75 సంవత్సరాల్లో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాగుతూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో దుర్మార్గంగా అభ్యర్థులను బెదిరించడం, అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అనేక విధాల ఆటంకాలు కలిగించడం, ఈ విధమైన ప్రయత్నాలు ఈ సమాజంలో, ఈ ప్రజాస్వామ్య దేశంలో వాంఛనీయం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఇవాళ బెదిరింపులు, ప్రలోభాలు పరిపాటిగా మారిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంది. పోటీ ద్వారా, ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా ఎన్నిక కాపాడడం అనేది ప్రజాస్వామ్యం యొక్క లౌకిక సిద్ధాంతం. దానికి గాలి కుదిరి ఇవాళ రౌడీ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిస్తే ప్రజానీకం చూస్తూ కోరుకోదు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతుంది. దానికి నిదర్శనంగానే ఇవాళ ఈ ఎన్నికల వాయిదా పడటం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఎక్కడ జోక్యం చేసుకోవాలి. ప్రస్తుతం ఎవరైతే డీజీపీ ఉన్నారో ఈ డీజీపీని తప్పించి కొత్త డీజీపీతో ఎన్నికల నిర్వహణ కొనసాగాలి. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. సంస్థల ఎన్నికలు వాయిదా పడిన సందర్భంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో, ఎంపీటీసీ అభ్యర్థులతో, జెడ్పీటీసీ అభ్యర్థులతో ప్రచార కార్యక్రమాలు కానీ ఎన్నికలు కానీ ఏ విధంగా నిర్వహించుకోవాలనే దానిపైన అనపర్తి నియోజకవర్గ స్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం ద్వారా ఎన్నికల కమిషన్కి మేము అభ్యర్థించేది ఒకటే, అనేక గ్రామాల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులుగా ఎవరైతే ఎంపిక కాబడ్డారో వారిని బెదిరించి, వారిని ఇబ్బందులకు గురి చేసి, వారి ఆర్థిక మూలాలను అస్థిరపరచడానికి ప్రయత్నం చేసి కొన్ని చోట్ల బలవంతపు ఉపసంహరణలు చేయించడం జరిగింది. అందువల్ల ఎన్నికల కమిషన్కి మేము విజ్ఞప్తి చేసేది, వాడ ఎన్నికలను పూర్తిగా రద్దు చేసి మరలా రీపోలింగ్ చేయించి మరలా నామినేషన్లు స్వీకరించి కొత్తగా ఎన్నికలు నిర్వహించాల్సిందిగా ఈ అనపర్తి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని వాడుతూ ఉన్నాం. అదేవిధంగా ఇవాళ అరాచకాలు ప్రబలిపోయి గత 75 సంవత్సరాల్లో
ఎప్పుడూ లేని విధంగా ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ సాగుతూ ఉంది. ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ పార్టీ ఆధ్వర్యంలో దుర్మార్గంగా అభ్యర్థులను బెదిరించడం, అభ్యర్థుల్ని నామినేషన్లు వేయకుండా అడ్డుకోవడం, అనేక విధాల ఆటంకాలు కలిగించడం, ఈ విధమైన ప్రయత్నాలు ఈ సమాజంలో ఈ ప్రజాస్వామ్య దేశంలో వాంఛనీయం కాదు అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ బెదిరింపులు ప్రలోభాలు పరిపాటిగా మారిన పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి పోటీ చేసే హక్కు ఉంది. పోటీ ద్వారా ప్రజల యొక్క అభిప్రాయం ద్వారా ఎన్నిక కాపాడడం అనేది ప్రజాస్వామ్యం యొక్క లౌకిక సిద్ధాంతం. దానికి గాలి కుదిరి ఇవాళ రౌడీ రాజ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మారిస్తే ప్రజానీకం చూస్తూ కోరుకోదు. తప్పనిసరిగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ పార్టీకి తగిన బుద్ధి చెబుతుంది. దానికి నిదర్శనంగానే ఇవాళ ఈ ఎన్నికలు వాయిదా పడడం కూడా మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్షణం జోక్యం చేసుకోవాలి. ప్రస్తుతం ఎవరైతే డీజీపీ ఉన్నారో ఈ డీజీపీని తప్పించి కొత్త డీజీపీతో ఎన్నికల నిర్వహణ కొనసాగాలి. అదేవిధంగా కేంద్ర ఎన్నికల సంఘం జోక్యం చేసుకుని వారి ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించే విధంగా కూడా కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలు జారీ చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. రామకృష్ణారెడ్డి గారు వారి యొక్క ప్రసంగంలో చెబుతారు, అందుచేతని సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అధ్యక్ష వహించినటువంటి అనపర్తి పార్టీ మండల ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీ దత్తుడు గారికి, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నాయకుడు రామకృష్ణారెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పైన హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా, మహిళా నాయకులకు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, పాత్రికేయ మిత్రులకు కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ ముఖ్యంగా ఈవేళ కలుసుకొని ఎన్నికలకి ఎవరు కూడా ఇంకా టైం ఉందనేటటువంటి భావంతో ఉండకుండా ముఖ్యమైన నాయకులు మరి గ్రామాల్లో తిరగవలసినటువంటి అవసరం ఉంది. ఎన్పిటిసి క్యాండిడేట్ మన దగ్గరికి రాలేదు, ఇంకా మనం తిరగని అవసరం లేదు. ఎంపీపీ క్యాండిడేట్ కూడా మన దగ్గర రాలేదు, మనం తిరగని అవసరం లేదు అని అనుకోవచ్చు. ఏ గ్రామానికి ఆ గ్రామం మన గౌరవాలు నిలబడడం కోసం మనం సాయశక్తులా కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది. సమయం అయిపోయిన తర్వాత మనం ఏమి చేయలేము. సమయం భగవంతుడే కరోనా రూపంలో ఇచ్చాడు. ఇందీన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి అసలు రాజ్యాంగం గురించే తెలియదు. ఎందుచేతంటే ఎన్నికల కమిషన్ని నువ్వు సీఎమ్మా నేను సీఎమ్మా 151 సీట్లు వచ్చాయి అని అడగటంలోనే ఆయనకున్న ఈ రాజకీయం రాజ్యాంగం మీద ఆయనకు ఉన్నటువంటి పొట్టి ఏమిటో అర్థమైపోయింది. ఆనాడు రాజ్యాంగం ఏర్పాటు చేసినప్పుడు ఏదో ఒక పార్టీ ప్రజల్ని పాలన చేస్తూ ప్రభుత్వంలో ఉంటుంది కాబట్టి వాళ్ళని పక్కన పెట్టి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ని మన రాజ్యాంగం ఏర్పాటు చేసింది. ఈ ముఖ్యమంత్రి ప్రభుత్వం ఈ మంత్రులు వీళ్ళందరూ కూడా సుప్రావస అంటే ఓన్లీ స్కెడ్యూల్లా ఉండటమే తప్ప ఏ నిర్ణయాలు తీసుకోవడం కానీ ఏ ట్రాన్స్ఫర్లు చేయటం కానీ ఏ గ్రాంట్లు ఇవ్వటం కానీ ప్రభుత్వం అసలు నడవడానికి వీల్లేదు. ఒక జీతాలు మాత్రమే చెల్లించాలి, ఇది రాజ్యాంగం చెప్పింది. ఎందుచేతంటే ఏ పార్టీ ప్రభుత్వంలో ఉండి ఎన్నికలు జరిగితే ఆ పార్టీ నిరంకుశత్వంగా ఓట్లు వేయించుకునేటటువంటి పరిస్థితి వస్తుంది. అందుచేత ఈ స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఎన్నికల కమిషన్ ఏర్పాటు చేశారు.
ఈ విషయం ఆయనకి తెలియదా? చాలా తప్పుడు విధానంగా ఆయన మాట్లాడుతున్నాడు. ప్రపంచ దేశాలన్నీ కూడా వెలువలు మారుతూ ఈ కరోనా ఏం చేస్తుందో, ఈ మానవాళిని అంతరిస్తుందో. ఈ 9 మాసాల కాలంలో నియోజకవర్గంలో దాదాపుగా 56 అక్రమంగా కేసులు నమోదు చేయడం జరిగింది. అయినప్పటికీ మన కార్యకర్తలు ఎక్కడ విరవల ముందుకు సాగడం జరుగుతూ ఉంది. నా పైన ఇప్పటికే 3 సార్లు SC ST కేసులు పెట్టాలని ప్రయత్నం చేయడం జరిగింది. మరి నిన్న జరిగిన సంఘటన మీరంతా చూశారు, పెద్దపూడిలో జరిగిన సంఘటన. ఆ సంఘటన తర్వాత కూడా నా పైన కేసు పెట్టాలని ఒక ప్రయత్నం ఇవ్వాలని కూడా కొనసాగుతూ ఉంది. నా కారు అడ్డగించడం, అదేవిధంగా అభ్యర్థి ఏదైతే నా కారు డౌన్తో ఎవరైతే నామినేషన్ వేయడానికి ప్రయత్నం చేస్తే ఆ వ్యక్తిని అడ్డుకున్న వ్యక్తులు చాలా క్రిమినల్. ఎందుకంటే రాజ్యాంగం ప్రతి వ్యక్తికి పోటీ చేసే అధికారం ఇచ్చింది, అర్హత ఇచ్చింది. అది ఒక ప్రాథమిక హక్కు. ఎవరైనా ఎన్నికల్లో పోటీ చేయడం అనేది రాజ్యాంగం ఇచ్చిన ప్రాథమిక హక్కు. ఆ ప్రాథమిక హక్కుని కాలరాచే విధంగా ఎవరైనా ప్రవర్తిస్తే అది తీవ్రమైన నేరం. వాళ్ళపైన కేసులు నమోదు చేయకుండా ఇవాళ నాపైన ఏదో విధంగా కేసు పెట్టాలనే ఒక ఆలోచన 2 రోజుల నుంచి జరుగుతూ ఉంది. అంటే ఎంత దుర్మార్గంగా ఇవాళ ఇక్కడ స్థానిక శాసనసభ్యులు ప్రవర్తిస్తూ ఉన్నారో ఒకసారి ఆలోచించి. సాత్వికత ముసుగులో ఉన్న దుర్మార్గమైన వ్యక్తి స్థానిక శాసనసభ్యులను కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా. మేకవల్ల పులి ఆయన పైకి చెప్పే మాట ఒకటి, ప్రవర్తించే విధానం ఒకటి. ఇవాళ అనేక కేసుల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఆ పరిస్థితుల్లో ఆయన మాట్లాడిన మాటలు ఏమిటో అందరికీ తెలుసు. ఇవాళ ఆ ఇబ్బందులు పడిన ప్రతి ఒక్కరికీ తెలుసు. ముసుగు తొలగిపోతా ఉంది. అందువల్ల మీ అందరికీ చెప్పేది ఒకటే, నన్ను ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టినా, ఏ విధంగా వాళ్ళు వేధింపులకు గురి చేసినా నేను మీ అందరి సంక్షేమం కోసం, మీ అందరి క్షేమం కోసం నిలబడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ వేధింపులు కానీ ఈ ఇబ్బందులు కానీ మా కుటుంబానికి కొత్త కాదు. ఇవాళ మా తండ్రి గారు రాజకీయాల్లో ప్రవేశించి 50 సంవత్సరాలు అవుతా ఉంది. 1970లో రామవరం గ్రామ సర్పంచ్గా ఆయన గెలిచినప్పుడు 81 వరకు ఆయన పెట్టిన ఇబ్బందులు, అనేక ఇబ్బందులు. ఆ రోజు రాయవరం మనసు గారు ఒక పక్క, మూలారెడ్డి గారు ఒక పక్క ఉన్నప్పుడు అనేక వేధింపులకి మా తండ్రి గారిని గురి చేయడం జరిగింది. అనేక ఆర్థికంగా అనేక ఒడిదుడులు తీసుకురావడం జరిగింది ఆ రోజుల్లో. అయినప్పటికీ ఆయన వెరవలేదు, ఆయన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించడం జరిగింది. 1983లో తెలుగుదేశం పార్టీ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికై మరలా 85లో ఎన్నికై 89లో మరలా ఓటమి చెందడం జరిగింది. 89లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఓడిపోయి ఇక్కడ నియోజకవర్గంలో కూడా మొదలైన ఓడిపోయిన పరిస్థితుల్లో 91లో నేను గోరంట బుచ్చే చౌదరి గారు కలిసి ఒక వ్యాపారం చేస్తే ఆ వ్యాపారాన్ని సర్వనాశనం చేసే వరకు ఆనాటి కాంగ్రెస్ నాయకులు ఉండాలా మాకు తీవ్రమైన నష్టం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఆ రోజు నేను దాంతో పాటుగా కాంట్రాక్టర్ కూడా వర్క్ చేయడం జరిగింది. ఆర్మీ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో కానీ నేను ఈ నియోజకవర్గం పరిధిలో ఎక్కడా పని చేయకపోయినా వేరే చోట్ల పని చేస్తా ఉన్నా అక్కడికి వచ్చి నన్ను ఆర్థికంగా దెబ్బతీయాలని అనేక ప్రయత్నాలు సాగించడం జరిగింది. 94 ఎన్నికల్లో మళ్ళా మోనారెడ్డి గారిని పోటీ చేయకూడదు అనే ఏకైక లక్ష్యంతో ఆ రోజు ఆ నాయకులు ప్రవర్తించడం జరిగింది. కానీ మోనారెడ్డి గారు ఎప్పుడూ వెరవల, మా కుటుంబం వెరవల. 94లో మళ్ళా మోనారెడ్డి గారు మళ్ళా పోటీ చేయడం, గెలవడం, మరలా 99లో గెలవడం కూడా జరిగింది. 2004 మరలా ఓడిపోయిన తర్వాత నేను అప్పుడు ఒక బయోమాస్ ఇండస్ట్రీ పెడితే రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి తీవ్రమైన ఇబ్బందులు గురి చేయడం జరిగింది.
అనేక సమస్యలు ఎదుర్కొన్నాం. ఆ కింద కానీ అన్ని విధాలుగా ఎదుర్కొన్నప్పటికీ మేము ముందుకు తెలుగుదేశం పార్టీతోనే కొనసాగడం జరుగుతూ ఉంది. 2009 ఎన్నికల సందర్భంగా ఆ రోజు ఏదైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ఇండస్ట్రీస్ 45 ఉంటే వాళ్ళందరికీ ఒక అసోసియేషన్ ఉండడం, ఆ అసోసియేషన్లో నేను ఆ రోజు క్రియాశీలకంగా ఉండడం, ఈ సమస్యల పరిష్కారం కోసం అనేక సార్లు కొంతమంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిని కలిసిన పరిస్థితుల్లో ఆనాడు హోంమంత్రిగా ఉన్న జానారెడ్డి గారితో రాజశేఖర రెడ్డి మోనారెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్లోకి రమ్మని ఆహ్వానించడం, ఏదైతే ప్రభుత్వం తరఫు నుంచి మాకు రావాల్సిన బకాయిలన్నింటినీ వెంటనే పరిష్కారం చేస్తాను, 2009 ఎన్నికల్లో మోనారెడ్డి గారికి అభ్యర్థిత్వం ఇస్తామని కూడా హామీ ఇచ్చినప్పటికీ మా తండ్రి గారు ఎటువంటి పరిస్థితుల్లో దాన్ని ఒప్పుకోరా, మా కుటుంబం కూడా ఒప్పుకోరా. ఆ విధంగా ఎన్ని ఆర్థిక సమస్యలు వచ్చినా, ఎన్ని భౌతికంగా సమస్యలు వచ్చినా తెలుగుదేశం పార్టీని నమ్ముకున్నాం, ఆ విధంగానే నమ్ముకుని ముందుకు వెళ్ళడం జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇవాళ స్థానిక శాసనసభ్యులకి స్పష్టం చేసేది ఒకటే, మీరు ఎన్ని కేసులు పెట్టుకోండి, ఎన్ని భౌతిక దాడులు ప్రయత్నించండి, మీకు జడిసేది లేదు, మీకు భయపడేది లేదు, నిరంతరం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కోసం, తెలుగుదేశం పార్టీ సంక్షేమం కోసం మా కుటుంబం పనిచేస్తానే ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ఇవాళ మనకి పెద్దవాళ్ళ ఒక నాయకుడు ఉన్నాడు, తెలుగుదేశం పార్టీ చాలా అవకాశాలు కల్పించింది ఆ నాయకుడికి, ఒక వృద్ధ నాయకుడు. ఆయన వృద్ధ నాయకులలో వృధా నాయకులలో నాకు అర్థం కావటం, ఆయన తెలుగుదేశం పార్టీ అవకాశాలు కల్పిస్తే 1984 ఆగస్టు సంక్షోభంలో రామారావు గారికి వెన్నుపోటు పుట్టడానికి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ రోజు మరలా రామారావు గారి పదవి అలంకరించగానే దాని స్వర్గములు తెలుగుదేశం పార్టీలో కొనసాగడం జరిగింది. ఆ తర్వాత 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చింది తెలుగుదేశం పార్టీ, ప్లానింగ్ బోర్డు డిప్యూటీ చైర్మన్గా అవకాశం ఇచ్చింది, మరలా ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. ఈ అవకాశాలన్నీ వాడుకుని 2014 ఎన్నికల ముందు పార్టీ మారడం జరిగింది, ఓటమి పాలు చదవడం జరిగింది, మరలా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది, మరలా మన ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి వెళ్ళడం జరిగింది. వైఎస్ఆర్సీపీలో గౌరవం లభించడం లేదని మరలా ఎన్నికలైన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి రావడానికి ప్రయత్నం చేయడం జరిగింది, మరలా ఇవాళ వైఎస్ఆర్సీపీలో కొనసాగడం జరుగుతూ ఉంది. ఏంటి పరిస్థితి దౌర్భాగ్యం, క్షణ క్షణానికి ఒక నిర్ణయం, ఒక ఆలోచన విధానం లేదు, నిర్దిష్టమైన ఆలోచన విధానం లేదు. ఇటువంటి వ్యక్తులు వాళ్ళ తెలుగుదేశం పార్టీని ఇబ్బంది పడడానికి ప్రయత్నం చేసేది అని అడుగుతా ఉన్నా. తెలుగుదేశం పార్టీ వాళ్ళ లబ్ధి పొందిన వ్యక్తులు మీరు, ఇవాళ ఆ గ్రామంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నామినేషన్ వేయడానికి ఎంత ఉంటే అడ్డంకులు సృష్టించడం, ఈరోజు ఆ రోజు నామినేషన్ వేయించాలనే కక్షతో 3 రోజులుగా 4 రోజులుగా గ్రామంలో సమావేశాలు నిర్వహిస్తాం, ఎందువల్ల రామకృష్ణారెడ్డిని ఆ రోజు వదిలేశారు, పారతలు పగలగొట్టి బయటకు లాగి చంపి పారేస్తే కేసులు వస్తే నేను చూసుకుంటానని చెప్పడం జరుగుతూ ఉంది అని ఆయన ఒకటే స్పష్టం చేస్తా ఉన్నాయి. ఈ సమావేశం ద్వారా మీకు నాతో 3 అనుభవాలు ఉన్నాయి, ఈ 3 అనుభవాల్లో అయినా నా స్టామినా ఏంటో తెలుసుకోలేకపోవడం దౌర్భాగ్యం కూడా ఇస్తున్నా. మొట్టమొదటిగా ఒక జన్మభూమి సమావేశం జరిగింది, మీరు ఆ జన్మభూమి సమావేశంలో నన్ను అవమానం చేయాలని ఒక ప్రయత్నం చేయడం జరిగింది. మీ వయసుకి మీరు తెలుగుదేశం పార్టీలో ఉన్న హోదాన్ని గౌరవించి ఆ రోజు మీరు చేసే ప్రయత్నాన్ని చాలా సున్నితంగా నేను తిరస్కరించడం జరిగింది. మరలా 2వ ప్రయత్నంగా మీ గ్రామంలో గుడికి సంబంధించిన విషయం వస్తే దాన్ని పెద్ద సమస్య చిత్రీకరించి ఆవేళ నాతో మాట్లాడడానికి వస్తాను అంటే ఆయన పెద్దని కానీ గౌరవించి
నుంచి నేనే మీ ఇంటికి వస్తానని చెప్పడం జరిగింది. ఆవేళ 4500 మందిని ఇంట్లో పెట్టుకొని ఉంటే నేను ఒక్కటే వచ్చా, మీ ఇంటికి వచ్చా. మీ ఇంటికి వచ్చిన అడిగిన దానికల్లా సమాధానం చెప్పా. అప్పుడు అర్థం కాలేదా నేనంటే ఏంటో. తర్వాత మరలా జన్మభూమి సమావేశం జరిగింది. నువ్వు జన్మభూమి సమావేశాన్ని అడ్డుకోవడానికి వచ్చావు, నిన్ను 2.5 గంటల పాటు కింద కూర్చోబెట్టాను. ఆ రోజు అర్థం కాలేదా నేనంటే ఏంటో. ఇవాడు వచ్చా నీళ్ళుగా వచ్చా, నీకు అది ఎక్కడ ఉండి రాజకీయాలు చేయను. ఎక్కడైనా ఒక సంఘటన జరిగితే, ఎక్కడైనా ఒక కార్యకర్తకి అన్యాయం జరిగితే నేరుగా సంఘటన స్థలానికి వస్తా, నా కార్యకర్తను రక్షించుకుంటా, అదే మన చేసి చూపించా. నీకు అలా హైదరాబాద్ లో ఉండి అమాయకులు బలి చేసే సంస్కృతి నాది కాదు అని ఈ సందర్భంగా మీకు హెచ్చరిక జారీ చేస్తాను. ఇవాళ నీకు నాకు ఉంటే నేరుగా మనతో ఒక్కసారిగా కౌన్సిల్ లో డబ్బు ఏమిటి ఆ యొక్క చట్టాన్ని తీసి మీకు అర్హత లేదు, దీన్ని సిగ్గుపడండి అన్నారు. 3 రాజధానుల యొక్క తీర్మానం సెట్లో పోయింది, అది ఇంకవ్వదు. 3 దానులు లేవు. ఇక మన నియోజకవర్గంలో 50 సంవత్సరాల నుంచి నీతిగా నిజాయితీగా కష్టం రాని నష్టం రాని పదవు లేకపోయినా ప్రజల కోసం పనిచేసే కుటుంబం నల్లమిల్లి మూలారెడ్డి కుటుంబం. కష్టం రాని సుఖం రాని నమ్ముకున్న కార్యకర్తల కోసం ప్రజల కోసం ప్రాణాలైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉండే కుటుంబం మూలారెడ్డి కుటుంబం. మూలారెడ్డి గారు వారసుడిగా పదవి అంటే అందరికీ ఆశే. ఎప్పుడు పంచాయతీ బోర్డు మెంబర్ని అయిపోతానా, ఎప్పుడు నేను సర్పంచ్ అయిపోతానని అందరికీ ఆశ ఉంటుంది. ఎమ్మెల్యే పదవి ఇస్తాయంటే వద్దు అని చెప్పాడు మన నాయకుడు రామకృష్ణారెడ్డి. చంద్రబాబు గారు చెప్తే వద్దన్నాడు. మూలారెడ్డి గారు ఉంటే చెప్పారు, నా వయసు మీద పడి ఉంది, నన్ను నమ్ముకున్న కుటుంబాలు నియోజకవర్గంలో ఉన్నాయి, నా వారసుడిగా నా కొడుకుగా నా బాధ్యత తీసుకుని నన్ను నమ్ముకున్న కుటుంబాలకు నాయకత్వం వహించంటే వారు మాట మాట్లాడకుండా పదవి ఇష్టం లేకపోయినా రాజకీయం ఇష్టం లేకపోయినా వచ్చాడు 2014లో. ఇది పులి వేందల అనపత్తి కాలన్నారు. ఇదేమి దౌర్భాగ్యమో, పుట్టిన గడ్డలు పుట్టిన తల్లిదండ్రుల్ని గొప్పగా చెప్పుకునే మానవ జాతి మంది అలాంటిది అక్కడెక్కడో కడప జిల్లాలో ఉన్న పులిగెడ్డతో దీన్ని పోలుస్తారేంటి అర్థం కాదు. ఇది పులివేందల కాదు, ఇది అనపత్తి, ఇది గోదావరి జిల్లా అనపత్తి అని ఒక్కసారి నిరూపించి 2014లో మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల అండతో ఎమ్మెల్యేగా గెలిచాడు. శాసనసభ్యుడిగా గెలిచిన తర్వాత రోజుకి 24 గంటలు ఉంటే 20 గంటల పాటు నియోజకవర్గ అభివృద్ధి చేస్తూ సుమారుగా 800 కోట్ల అభివృద్ధి కార్యక్రమాలు చేశాడని అందరికి తెలిసిందే. మరి తండ్రి వారసత్వంతో పుచ్చుకున్నటువంటి మేధస్సుతో రాజకీయాలు చేస్తూ ఉంటే మరి ఇవాళ 9 మాసాల్లో రామకృష్ణారెడ్డిని ఎలా అడ్డుకోవాలి?